ఇది చాయ్ అడ్డ సర్దార్ కెఫే. ఇది సర్దార్ ఏ పని చేసినా సరే చాలా క్వాలిటీగా ఉంటుంది, కాన్ఫిడెంట్గా చేస్తాడు, చాలా కష్టపడతాడు. ఆ విషయం మాత్రం నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఎందుకంటే మేము క్రికెట్ ఆడుతూ ఉంటాం కాబట్టి. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని. ఇంట్లో ఫుడ్ అన్నీ ఎస్పెషల్లీ చాయ్ దగ్గర చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అలాగే బెవరేజెస్ పాస్తా కానీ బ్రెడ్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఇక్కడ మణికొండ దగ్గర స్థాపించారు. సో ఇంకా ఎన్నో బ్రాంచ్లు చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్గా అంటే చాయ్ అనేది 100% ఎవరికైనా సరే బాగా హెక్టిక్గా ఉన్నప్పుడు చాలా ఆలోచనలు. ఇప్పుడు మేము చాలామంది ఫిలిం వాళ్ళు బాగా ప్రెషర్గా ఉన్నప్పుడు ఎక్కువ పొద్దున్నే సాయంకాలం వరకు టీలు తాగుతూ దాన్ని ఆలోచించే టైప్ ఉంటుంది. డెఫినెట్గా ఇది చాలా క్వాలిటీ టీ, మామూలుగా రెగ్యులర్ టీ లాగా కాకుండా ఒక స్పెషల్గా ఉంటుంది ఇది. ఇందాక నేను టేస్ట్ చూసాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ కరోనా టైంలో అంత వేడి చాయ్ తాగడం కూడా చాలా మంచిది అనుకుంటాను నేను. చాలామంది ఆర్టిస్టులు ఇలాంటివి పెట్టుకుంటున్నారు, లైక్ సైడ్ ఇన్కమ్ లాగా, లేదంటే వాళ్ళ ప్యాషన్ అనుకోవచ్చు, ప్యాషన్ ఎంటర్‌ప్రెనర్స్. యా, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఒక్కొక్కరిదే ఒక్కొక్క ఇంట్రెస్ట్. సర్దారు ఆర్టిస్టే, ఆర్టిస్ట్ కూడా సినిమాలు కూడా సినిమాలు చేశాడు, కానీ అంతకంటే ఇంపార్టెంట్ అంటే ఎక్కువ బిజినెస్కే ఎక్కువ వాల్యూ ఇస్తాడు. ఆ సినిమా అనేది ఎప్పుడు ఉంటుందో ఏమి ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, ఇది దీని మీద నమ్ముకున్నాడు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. మీరు బిజినెస్ మ్యాన్గా నేను చేయలేదని చాలాసార్లు చెప్పాను, నేను ఆ టైం కాదని చెప్పాను. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం మీద డెఫినెట్గా అట్లీస్ట్ వీళ్ళతో కొంచెం తిరిగితే మాకు కూడా ఏమైనా అలవాటు అవుద్దామని. నెక్స్ట్ కమింగ్ మూవీస్ ఇప్పుడు నిన్న షూట్ అవుతాడు ఆలేరు అని చెప్పేసి రిలీజ్ అయింది G5లో. అలాగే బోయపాటి గారి సినిమా బాలకృష్ణలో ఫస్ట్ మళ్ళీ విలన్గా చేస్తున్నాను. అలాగే పునీత్ రాజ్ కుమార్ది కన్నడ ఫిలిం దాంట్లో మెయిన్ లీడ్. అలాగే ఇప్పుడు మరణ మృదంగం అని స్టార్ట్ అవుతుంది, ఇదే నా కథ. ఈ ఫిలిమ్స్ అన్నీ ఇప్పుడు జరుగుతాయి. రోషన్ది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది రాఘవేంద్ర గారి డైరెక్షన్లో, ఆర్కా అండ్ ఆర్కే కంబైన్డ్గా స్టార్ట్ అయింది ఇప్పుడు. లేదు లేదు దాంట్లో లేదు నన్ను వద్దా. యా, ఇంకోటి ఏంటంటే థియేటర్స్ నిన్నే రిలీజ్ అయింది కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది, ఆడియన్స్ కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇన్ని రోజులు ఈ పాండమిక్ టైంలో దగ్గర 1-9 మంత్స్ వరకు వాళ్ళు ఉండి ఒకేసారి థియేటర్లు ఓపెన్ అయ్యేవాడికి చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది 50% కాకుండా 100% సీటింగ్ కెపాసిటీ ఉంటే కూడా ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లైట్లో చూస్తున్నాం మనం, ఫ్లైట్లో మొత్తం అన్నీ ఫుల్గా వెళ్తున్నాయి. అలాగే థియేటర్స్ కూడా అలా ఫుల్గా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ ఎప్పుడు ఎవరు నేనే కాదు, ఎవరూ చూడలేదు ఇంత ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది. మనమే కాదు, ఇంక ముందు చూస్తామో లేదో కూడా తెలియదు. బట్ అట్లా 2020 ఈజ్ డిలీట్ మన లైఫ్కి ఒక డిలీట్ అనుకోవచ్చు. సో ఈ బ్యాడ్ టైము, ఈ త్వరగా వ్యాక్సిన్ వచ్చి ఇంక అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. యా, షూట్ అవుట్ అట్ ఆలేరు రిలీజ్ అయ్యి విజయవంతంగా దాని రివ్యూస్ని బట్టి, అంటే డిఫరెంట్ మూవీస్ వెబ్ సిరీస్లో ఏంటంటే తెలుగు ఫిలిమ్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. చాలా న్యాచురల్గా ఇప్పుడు ఆ పోలీసు లాంటి ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, ఆ టైప్లో ఒక ట్రూ స్టోరీని తీసుకుని చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ ఉంది దాన్ని. రెడీయా సర్దార్ తను ఫస్ట్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ చాయ్ అడ్డా ఓపెన్ చేసిన దగ్గర నుంచి ప్రతి అడ్డా ఓపెనింగ్కి నేనున్నా, ఎందుకంటే తను నా ఆత్మీయ మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్. తను ఏం చేసినా మంచి పనికి మా వైపు నుంచి పాజిటివ్ విషెస్ కోసం వచ్చి మా ప్రెజెన్స్ చూపిస్తాను. వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక లొకేషన్లో చాలా అవసరం ఉన్న లొకేషన్ ఇది, ఇలాంటి ఒక లొకేషన్లో ఈ అడ్డా పెట్టడం.
ఎస్పెషలీ ఇన్ఆర్బిట్ మాల్ పక్కది అయితే చాలా పెద్ద సక్సెస్ అయింది. లేట్ నైట్స్ కూడా అక్కడ టీలు తాగుతున్నారు అందరూ. అంతకన్నా ఎక్కువ సక్సెస్ ఇది అవ్వాలని, ఎందుకంటే మణికొండలో ఇలాంటి ఒక అడ్డ చాలా అవసరం. ఛాయ్ అంటే ఏదో ఛాయ్ కాదు, ఛాయ్లో ఇన్ని రకాలు ఉంటాయా అనే లాంటి వెరైటీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. యాక్చువల్లీ రీసెంట్గా నేను కాఫీ విత్ కిల్లర్ అని ఒక సినిమా తీశాను. ఆ సినిమా మొత్తం కాఫీ షాప్లో జరుగుతుంది. తను కొంచెం ముందు కనుక ఓపెన్ చేసి ఉంటే ఇది ఇక్కడే చేసేవాడు నేను షూటింగ్ మొత్తం మిస్ అయిపోయి. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వచ్చి ఈ యొక్క యాంబియన్స్ని అలాగే ఈ యొక్క రెసిపీని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.